హాయ్ అండి నమస్తే నేను మిస్నందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్గా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి ప్రసాదం రెసిపీని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ శనగల ప్రసాదాన్ని వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి దసరా అప్పుడు ఎక్కువగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటారండి అలాగే గుళ్ళో కూడా లాగా పంచి పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కుడేలోకి వెళ్ళి క్విక్గా ఈజీగా చేసుకోగలిగే శనగల ప్రసాదం ప్రిపరేషన్ చూసేద్దామండి ఫస్ట్ అయితే శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి శనగల్ని నానబెట్టుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ వరకు శనగల్ని తీసుకోవాలండి మరుసటి రోజు ఉదయాన్నే ఈ శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు రైతే ఈ శనగల్ని నానబెట్టుకోవచ్చు లేదా నాలుగు గంటల పాటు శనగల్ని బాగా నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో శనగల్ని తీసుకున్నాక ఒక రెండు మూడు సార్లు బాగా నీటిలో శుభ్రం చేసుకొని మళ్ళీ శనగలు మునిగేటట్టుగా నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి శనగల్లో తిరిగి మళ్ళీ నీళ్లు వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని శనగలు నానేంత వరకు దీన్ని పక్కన పెట్టేయాలండి ఇక్కడ నేనైతే శనగల్ని నైట్ నానబెట్టుకున్నానండి శనగల్ని చూశారంటే కనుక శనగలు అనేది ఇలాగ చక్కగా నాని డబల్ క్వాంటిటీ అనేది అవుతుందండి ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళు మొత్తాన్ని కూడా వంపేసుకొని శనగల మొత్తాన్ని కూడా ఒక కుక్కర్లోకి తీసుకోవాలండి ఇలాగా శనగలు మొత్తానికి కూడా కుక్కర్లోకి తీసుకున్నాక ఇప్పుడు శనగలు మునిగేటట్టుగా నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా ఉప్పును వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు లేదా నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి శనగలు అనేది మెత్తగా ఉడకాలండి అంతవరకు ఉడికించుకోవాలి మూడు లేదా నాలుగు విజల్స్ తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్నలో ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి కుక్కర్లోని గ్యాస్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసి చూస్తే గనుక మనకి శనగలు అనేది ఇలాగ వేల్తో నొక్కి చూస్తే గనుక మెత్తగా అవ్వాలండి అంతవరకు శనగల్ని ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగల్ని ఉడికించుకున్నానండి ఇలాగ శనగల్ని మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్లు వంపేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని దీనిపైన స్ట్రైనర్ని పెట్టుకొని మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగలు మొత్తాన్ని కూడా ఇలాగ స్ట్రైనర్లోకి వేసుకున్నట్టయితే నీళ్ళు మొత్తం కూడా కింద బౌల్లోకి వెళ్ళిపోయి శనగలు మాత్రం ఇలాగా స్ట్రైనర్లో ఉండిపోతాయండి ఇప్పుడు ఈ శనగలు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ శనగలకి పోపు పెట్టుకుందామండి శనగల్ని పక్కన పెట్టేసి మరో పక్కన స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకరణ వేసుకొని పోపు అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఒక అర నిమిషం పాటు ఆయిల్లో కలుపుకుంటూ పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసుల్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి రెండు తుంచి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి రెండు రెమ్మల దాకా కరివేపాకును వేసుకొని పచ్చిమిర్చిని ఒక అర నిమిషం పాటు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి శనగల మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి శనగలు వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు మనము శనగల్ని ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి చూసుకొని ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇక్కడ అయిన పక్కకు గించేసుకోవడం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ